దరిద్రం నెత్తి మీదకొచ్చినోళ్లే తెలుగుదేశం పార్టీలో చేరుతారని, లోకేష్ వల్ల అయ్యేదేమీ లేదని, 2007 చరిత్ర తిరగరాస్తామని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రజలకు అపోహలు కలిగించేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే ఎవరు కూడా పార్టీ మారే ఆలోచనల్లో లేరన్నారు. 2007లో రాజశేఖరరెడ్డి హయాంలో ఏ విధంగా అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయి అనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలిచారో అదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతుందన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని, తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడబోతున్నామని ఆయన అన్నారు. నెల్లూరు 42 డివిజన్ లో ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. లోకిని ఎవర్రా నాయన, పప్పుని ఎవర్రా ఎక్సెప్ట్ చేస్తారు? నుంచి లాక్కు వెళ్ళి ఏమి చేసుకున్నా ఏమి అయ్యేది లేదు, ఏమి ఉరిగేది లేదు. దరిద్రం నెత్తి మీద తాండవిస్తేనో తెలుగుదేశం పార్టీలో చేరతాం. ఇప్పుడు వీళ్ళందరికీ దరిద్రం ముసించి శని ముసించి ఏమైంది, పోయి ఆ తెలుగుదేశం పార్టీలో చేరి ఆడోడిపోతున్నారు అంతే. కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు దరిద్రం రాత ఏం రాస్తున్నాడు, భగవంతుడు ఓటమి రాస్తున్నాడు. ఓటమి రాస్తున్నా అంటే ఏం చేయాలా? ఈ పార్టీలో గెలుస్తారు కాబట్టి పక్కన దరిద్రమైన పార్టీలో చేరి రేపు ఓటమి చెందుతున్నారు అంతే. నెత్తి మీద రాత బ్రహ్మ రాసుంటాడు, భగవంతుడు రాసేసాడా? ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే గెలుపు కాబట్టి శని ముసించి దరిద్రం తాండవాడి ఏడంది నుంచి ఆడికెళ్ళి ఓడిపోతున్నారు అంతే. అంత మించి ఇంకేం లేదు నాయన. జిల్లాలో ఏదో ఒక అయిపోతుందనే ఒక అబద్ధపు రాజకీయాలు, ఏదో 3 గ్రాడ్యుయేట్లు గెలిచేయం కానీ ఇంక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసినట్టు, తెలుగుదేశం పార్టీకి ఊపు వచ్చేసినట్టు ఒక్కడ గుర్తుపెట్టుకోండి. 2007లో ఆరో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఓడిపోయి తెలుగుదేశం కూడా 2 గెలిచింది. సేమ్ ఇదే కడప ఆ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఒకటి కావచ్చు, విజయవాడలో ఉన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలు గెలిచింది. ఇంకా ఈరోజు చెప్తున్నారు నెల్లూరు వెళ్ళిపోయింది అది ఇది అని. ఆ రోజు 2007లో ఇదే లోకల్ బాడీ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓడిపోయింది. కానీ సంవత్సరం తర్వాత వచ్చిన ఎన్నికలు ఏమైంది? మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీ ఏం కాలా? అదే అప్పుడు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలని ఇదే జిల్లా నుంచి సస్పెండ్ చేశారు 2007లో. కాబట్టి తండ్రి ఇలాగే చరిత్ర మళ్ళీ తిరగబడి మళ్ళీ 2024 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అంతే కదా. దానికి ఏదో సంబరపడిపోతే ఎట్రా? ఒకసారి హిస్టరీ చూసుకోండి, దీనివల్ల ఏం ఉరగదు. పోయింది మొత్తం ఊపు వచ్చేసింది, అబ్బా ఓహో ఆహో ఏం ఉండదు. 2024లో అడ్డంగా బలిస్తారు మళ్ళీ, ఏం ఇబ్బంది లేదు. ప్రసన్న కానీ విక్రమరెడ్డి కానీ వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం, వాళ్ళ మీద వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారు. ఎట్రా వీళ్ళు వెళ్ళిపోతే ఇంక అందరు వెళ్ళిపోయినట్టేనా? కాంగ్రెస్ పార్టీ ఇదవుతా? 2024లో కోవూరు నుంచి ప్రసన్న అన్న 30 పైన గెలుస్తాడు మళ్ళీ. విక్రమన్న కూడా ఇదే ఆత్మగూరు నియోజకవర్గం నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి గెలవబోతా ఉన్నాడు. కాబట్టి ఒక యదో ప్రచారాలు మానుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం, వాళ్ళకంటూ ఒక గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి, వాళ్ళంటూ ఒక క్యారెక్టర్ ఉన్న వాళ్ళు. మీకు ఎదవలకంటే క్యారెక్టర్ లేవనుకో, అందరికీ అదే లేకుండా ఉంటాయా? కాబట్టి ఇట్లాంటి యదో ప్రచారాలు, ప్రజల్లో అపోహలు కలిగించే మాటలు మానుకోండి. ప్రసన్నన్న విక్రమన్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచే కుటుంబాలు ఈ జిల్లాలో తప్పకుండా అండగా ఉంటారు వాళ్ళు. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం, తప్పకుండా రానున్న రోజుల్లో 10కి 10 వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. దాంట్లో ఎటువంటి ఇదేం లేదు. కాబట్టి 3 వచ్చినాయి అని అప్పటికి అబ్బా అయిపోయింది అయిపోయింది, ఒరే చరిత్ర చూసుకుంటారు నాయన. ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్న పార్టీ గెలవల కారణాలు ఉంటాయని సంబరపడిపోవద్దు. ఏం లేదు, 2024లో మీకు చావు దెబ్బే. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హై గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.